రంపచోడవరంలో టీడీపీకి రంపపుకోతేనా ఒకనాటి కంచుకోట ఇప్పుడు శిథిలావస్థకు చేరుకునేందుకు అక్కడ పార్టీ జెండా దిమ్మెల్ని జాకీలు పెట్టి లేపినా లేవడం లేదా సెటైర్స్ పడుతున్నాయి నాయకులకు కొదవలేకున్నా ప్రతిసారి అదృష్టం అడ్డం తిరుగుతోందేందుకు అసలు మన్యం నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతోంది అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో సైకిల్ పార్టీ గ్రాఫ్ నేల చూపులే చూస్తోందట ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి అనుభవ రాహిత్యం ఒంటెద్దు పోకడలే అందుకు కారణమని అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు క్యాడర్ కూడా కొందరు పక్క చూపులు చూస్తుంటే మరికొందరు సైలెంట్ అయిపోతున్నట్టు తెలిసిందే మాజీ ఎమ్మెల్యేలు సీతం శెట్టి వెంకటేశ్వర్లు చిన్నం బాబు రమేష్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారని అందుకు ఇన్ఛార్జితో విభేదాలే కారణమన్నది లోకల్ టాక్ ఎన్టీఆర్ హయాం నుంచి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీకి కంచుకోట రంపచూడవరం అయితే టీడీపీ లేకుంటే పొత్తులో వామపక్షాల అభ్యర్థులు గెలిచేవారు అయితే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా మొదలయ్యాక ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది ఆ ఎన్నికతో పాటు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టారు గిరిజనులు ఇక ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా వైసీపీకి పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరి తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయారామే సీనియర్స్ అయిన తమని కాదని పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ నాడు అలకబూనారు మాజీ ఎమ్మెల్యేలు సీతం శెట్టి అదే సమయంలో రాజేశ్వరి కూడా పార్టీ కేడర్ మొత్తాన్ని కలుపుకొని పోకుండా తనతో పాటు వచ్చిన కొద్ది మందికే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అసంతృప్తి పెరిగింది దాని ప్రభావం నాటి ఎన్నికల ఫలితాల మీద కూడా కనిపించిందన్న విశ్లేషణలు ఉన్నాయి ఆ తర్వాతి నుంచి మండ్యం టీడీపీలో కుమ్ములాటలు పెరిగిపోయి ఇప్పుడు అస్తిత్వమే ప్రమాదంలో పడే స్థితికి చేరుకుందన్నది స్థానిక పరిస్థితుల మీద అవగాహన ఉన్నవారు చెప్పే మాట రాజేశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం పేరుతో స్థానిక టీడీపీ నాయకులే పెద్ద రాద్ధాంతం చేశారు కానీ తిరిగి అదే నాయకురాలికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిందట క్యాడర్ తర్వాత ఇన్ఛార్జ్ పదవి కూడా ఆమెకి ఇవ్వడానికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట సీనియర్స్ దాంతో రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరిగిందే ఆమె సైతం అదే వైఖరితో ఉన్నారని వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలకు సైతం తమకు ఆహ్వానం పంపడం లేదని మండిపడుతున్నారు మిగతా నాయకులు టీడీపీ అధిష్టానం ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా రంపచూడవరంలో మొక్కుబడి తంతుగా ముగుస్తోందని నేతల మధ్య అంతరాలే అందుకు కారణమని ఆవేదనగా ఉన్నారట కార్యకర్తలు ఈ పరిస్థితుల్లో ఈసారి వంతల రాజేశ్వరికి చెక్ పెట్టేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నట్టు తెలిసిందే ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి కుమార్తె గొర్లె సునీత మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఎవరికి వారు కామ్గా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసిందే అయితే వీరంతా టికెట్ పదవులు ఆశిస్తున్నారే గాని పార్టీని మాత్రం గాలికి వదిలేశారన్నది సగటు కార్యకర్త ఆవేదన దీంతో ఈసారి రంపచోడవరం టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తారు అన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది మొత్తంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కు కొదవలేదు కానీ వాళ్ళని నడిపించే గట్టి నేత మాత్రం లేరన్న వాదన బలంగా ఉంది వంతల రాజేశ్వరి సీతం సీతంశెట్టి వెంకటేశ్వర్లు చిన్నం బాబు రమేష్ గోర్లే సునీత మధ్య నడుస్తున్న నాలుగు స్తంభాలాటలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట స్థాయి నాయకులు కార్యకర్తలు ఈ గేమ్ కు చెక్ పెట్టకుంటే మరోసారి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది లోకల్ టాక్ టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తుందో చూడాలి